హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ప్రీమియర్ ఫీచర్ అంటే ఇది చాలా రోజుల కింద వచ్చింది, బట్ నేను నా వీడియోలో ఇంతవరకు చెప్పలేదు. సో ఈ వీడియో కోసం సపరేట్గా మనం జెన్యున్ ఒక వీడియో చేద్దాం, మళ్ళీ గుంపులో పోయిందలా కాకుండా. సో చిన్న ఆప్షనే, బట్ మంచి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. సో షెడ్యూల్కి దీనికి తేడా ఏంటంటే, షెడ్యూల్లో మనం ఏ టైంకి అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ టైంకి అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. బట్ ప్రీమియర్ అనే ఆప్షన్ ఉంటుంది, షెడ్యూల్ కిందనే ఉంటుంది. సో పబ్లిక్ చేసేటప్పుడు కూడా ప్రీమియర్ ఆప్షన్ వస్తుంది, షెడ్యూల్లోకి వెళ్తే కూడా ప్రీమియర్ ఆప్షన్ వస్తుంది. మీరు ఒక్కసారి నా పక్కన స్క్రీన్ షాట్లో చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది క్లియర్ కట్గా. సో జనరల్గా మనం టీవీ న్యూస్ చూసినప్పుడు కానీ, ఇప్పుడు 5 గంటలకు ఏదైనా లైవ్ నడుస్తుంది అనుకోండి, కేసీఆర్ ప్రెస్ మీట్ నడుస్తుంది అనుకోండి, 5 గంటలకు ఎగ్జాక్ట్గా సెట్ చేసి ప్రీమియర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో థంబ్నెయిల్ కనిపిస్తుంది, ప్రీమియర్ అని కనిపిస్తుంది, టైం కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తే క్లిక్ చేస్తే మాత్రం వీడియో రాదు. సో ఆ టైం మాత్రమే మనకి వీడియో అప్లోడ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే షెడ్యూల్ అయితే, సో మనకు వీడియో అయితే అప్లోడ్ కాదు, ఏం కాదు, ఆ టైం మాత్రమే డైరెక్ట్గా అప్లోడ్ అవుతాయి షెడ్యూల్ అయితే. ప్రీమియర్ అంటే అట్లా కాదు, జనాలకు వెళ్ళిపోతుంది, పబ్లిక్ లాగానే వెళ్ళిపోతుంది అందరికీ. ఏ వీడియో వేస్తున్నాడు అనేది థంబ్నెయిల్లో కనిపిస్తుంది, అక్కడ ప్రీమియర్ అని వచ్చేసి 5 గంటల అయిందనుకో, ఒక 10 మినిట్స్ ముందు 1, 2, 3, 4, 10, 9, 8 ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం షెడ్యూల్లో ప్రీమియర్ అని సెట్ చేస్తామో, సెట్ చేసినాక ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అనేది పోతుంది, 3 టైమ్స్ నోటిఫికేషన్స్ అనేది వెళ్తాయి ప్రీమియం వల్ల. తెలియని సబ్స్క్రైబర్లకు కూడా తెలియజేస్తుంది ఈ ప్రీమియర్ ఆప్షను. సో లైవ్ చాట్ చేసుకోవచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే అప్పటికప్పుడు మనం అందులో డిస్కషన్ చేయొచ్చు. సో ఇందులో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇక్కడ మామూలుగా స్క్రీన్ షాట్లో చూపిస్తున్నాను, చూడండి. ఏం లేదు, మనం వీడియోని ఏదైనా వీడియో రెడీ చేసుకున్నప్పుడు ఒక మంచి వీడియో అనుకున్నాండి, ఎగ్జాంపుల్ ఈ వీడియో బాగా పాపులర్ అవుతుంది, లేకపోతే ఈ టైటిల్ మంచిగా పెట్టాం, మన వీడియోలో ఇందులో కంటెంట్ ఉంది అని అనుకున్న టైంది. సో ప్రతి వీడియో అట్లా చేయకండి, ఏదైనా మంచి కంటెంట్ ఉన్న వీడియో కానీ, ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో థంబ్నెయిల్లో మంచి క్యాచీ టైటిల్ ఇచ్చి, సో ప్రీమియర్ పెట్టి షెడ్యూల్లోకి వెళ్ళి ప్రీమియర్ అని పెట్టేస్తే ఆటోమేటిక్గా పబ్లిష్ అవుతుంది. కాకపోతే వీడియో మీరు ఏ టైం అయితే సెట్ చేస్తారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 గంటలకు సెట్ చేశారనుకోండి, ఇప్పుడు 9 అనుకోండి, సో 9 అయితే మీరు ఈవినింగ్ 9:05 పెడుతున్నారు అనుకోండి, వీడియో మొత్తం రెడీ అయింది. సో ఈవినింగ్ 5 o'clock సెట్ చేసి ప్రీమియర్లో ఓకే పెట్టారు, ఆటోమేటిక్గా జనాలకు వెళ్ళిపోయింది అది, కానీ వీడియో మొత్తం ప్లే కాదు, అది 5 గంటలకు మాత్రమే ప్లే అవుతుంది. అంటే ఈ మధ్యలో ఎవరెవరైతే చాటింగ్ చేయాలనుకుంటారో, ఎవరెవరైతే డిస్కషన్ పెట్టాలనుకుంటారో, లైవ్ చాట్ ద్వారా కూడా మనము వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా అందులో మాట్లాడుకోవచ్చు, దాని తర్వాత కూడా మీకు సో వ్యూస్ అనేది చాలా పెరుగుతాయి, సబ్స్క్రైబర్లు అనేది ఈ ప్రీమియర్ ఫీచర్ వల్ల చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ అవుతారు. ఒక మంచి టాపిక్ తీసుకున్నాం అనుకోండి, చాలామంది వెయిట్ చేస్తారు, ఈగర్లీగా వెయిట్ చేస్తారు, అరే ఏం టాపిక్ ఇది, ఎప్పుడొస్తుంది అని ఒక చిన్న ఒక క్యూరియాసిటీ అనేది మనకు ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రీమియర్ ఆప్షన్ అయితే మీరు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అట్లా అని చెప్పి అన్ని ప్రతి ఒక్క వీడియోకి వాడుకోకండి, చాలా మెయిన్ వీడియో, మంచి ఇంపార్టెంట్ వీడియో, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న కంటెంట్ అని మీకు తెలిస్తేనే ఆ వీడియోకి మాత్రం ప్రీమియర్ సెట్ చేసి పబ్లిష్ చేయండి. సో ఆ టైంకి ఎగ్జాక్ట్గా మీరు అనుకున్న టైంకి అది పబ్లిష్ అయిపోతుంది. సో ప్రీమియర్ ఆప్షన్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా అర్థం కాలేదనుకోండి, సో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి పర్సనల్గా. సో మీకు ఇంకా ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా, యూట్యూబ్ నుంచి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను 100% రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.